శ్రీధర్ గారు దేశం కోసం దేశం కోసం అని చెప్పి రీసెంట్గా ఒక డేటా వచ్చింది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు డేటా ఇచ్చారంటే మొత్తం ఐదు వందల ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకి మారారు అందులో నాలుగు వందల పైచిలకు కాంగ్రెస్ లేకపోతే ఇతర పార్టీల నుంచి బీజేపీకి వచ్చారు వారు ఇప్పుడు దాకా మాట్లాడిన దేశం కోసం దేశం కోసం అంటే ఇతర రా ఇతర పార్టీ ఎమ్మెల్యేలని ఏమో కిడ్నాప్ చేశారు హుడ్వీక్ చేశారా లేదా మాయ చేశారా బెదిరించారా ఇందాక మా మాకు ఏదో వర్తిస్తున్నట్టు అన్ని మాటలన్నీ అవన్నీ వర్తించారా యావత్ ఆ భారతదేశంలో అందుకనే వీళ్ళందరూ వచ్చారా ఒకటి రెండవది బీజేపీ నాయకులు కానీ ఇంకోళ్ళు కానీ ఫ్యామిలీ పార్టీ ఫ్యామిలీ పార్టీ అంటూ ఉంటారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పమంటారు బీజేపీ పార్టీలో పెద్ద నాయకులు రాజ్నాథ్ సింగ్ కొడుకు దగ్గర నుంచి లేదా అమిత్ షా గారు కొడుకు ఏ విధంగా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు మొత్తం లిస్ట్ చెప్పమంటే యాభై మంది పేర్లతో సహా నేను చెప్తాను వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు బీజేపీలో అన్నది జనసేన వరకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు మన నాగబాబు గారు ఇద్దరు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో మా ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు కదా అదొక అదొక మళ్ళీ మాయా వారు చెల్లినే సరిగా చూసుకోలేదు చెల్లికి రాజకీయ పదవి ఇవ్వాలి కదా ఆవిడ కష్టపడింది కదా అని ఇల్లే మాట్లాడతారు ఆవిడేమో నిక్కచ్చిగా ఒక భారతీయ స్త్రీగా దమ్మున్న నాయకురాలుగా తెలంగాణ రాష్ట్రంలో నేను పార్టీ నడిచి జనంలోకి వెళ్ళి నేను పార్టీ పెట్టుకుంటాను ఇక్కడ రాజన్న రాజ్యం మాన్న మా అన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఏవైతే విధి విధానాలు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ దక్కాలి కొంత ప్రదేశం ఉన్న తెలుగు ప్రజలకే దక్కడం కరెక్ట్ కాదు సో నేను తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలు కూడా నేను మేలు చేసే విధంగా నడుచుకుంటాను రాజకీయం అన్నది రాజ్యాధికారం అనేది అయితే క్రమేపి తర్వాత వస్తాదో రాదా అది వేరు బట్ ఇక్కడున్న కొండలను ఢీకొట్టి నేను ఎదుగుతాను లేకపోతే ప్రజాసేవ చేస్తానని ఆవిడ అన్నారు ఫ్యామిలీ పార్టీ మమ్మల్ని పదే పదే అనడం ఎవరున్నారు మా ఫ్యామిలీ ఈ పార్టీలో ఎవరూ లేరు మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఇల్లే మమ్మల్ని క్వశ్చన్ చేయడం స్పెసిఫిక్గా ఈ అనాలిసిస్లో అంటే మాకు పద్దెనిమిది పర్సెంట్ పదహారు పర్సెంట్ ఇవన్నీ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటే వచ్చిందని చెప్పి ఇవన్నీ అన్నప్పుడు మా వాళ్ళు కూడా ఎనలైజ్ చేసి నాకు డేటా ఉన్నది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి వచ్చిందంట ఏది యునానిమస్లో అన్నీ కలిపి అదంతా ఏదో ముద్దంకులన్నీ వేసి అవంతా అనవసరం ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ప్రకారం ఫిఫ్టీ టూ పర్సెంట్ వచ్చింది మీరు సాయి గారు ఇందాక దుగ్గరాజు శ్రీనివాస్ గారి అనాలిసిస్ బలెక్ కౌంటర్ ఇచ్చారు జనసేనకి పెరిగిందా తగ్గిందా బీజేపీకి పెరిగింది వైఎస్ఆర్సీకి పెరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రెండు పార్టీలకే పెరిగినాయి బీజేపీకి ఒక వన్ పర్సెంట్ పెరిగింది అంటే ఏదో జీరో పాయింట్ సిక్స్ నుంచి వన్ పర్సెంట్ ఏదో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పెరిగింది వైఎస్ఆర్సీపీ టూ పర్సెంట్ పెరిగింది ఇదివరకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ దాకా అదే మిగతా రెండు పార్టీ తెలుగుదేశం ఒక పది పర్సెంట్ తగ్గింది జనసేనకి ఒక రెండు మూడు పర్సెంట్ వన్ పాయింట్ సంథింగ్ తగ్గింది సో అది ఫిగర్స్ మీతో ఎనాలిసిస్లందరికీ వెళ్దాం అంటే మాకు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వచ్చిందని అనాలిసిస్ మరి అది అందు లేకపోతే వచ్చేవాళ్ళు మేము అన్నీ పోటీ చేస్తే మాకు ఇంత వస్తుంది అరే దట్స్ నాట్ ఫీజిబుల్ మనం అలా మాట్లాడకూడదు అన్ని చోట్ల పోటీ చేస్తే బీజేపీతో అలయన్స్ లేకపోతే బ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలో వన్ టౌన్ ఏరియాలో ముస్లిమ్స్ ఉంటారని అందరికీ తెలిసిన విషయమే గుంటూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం యూ నేమ్ ఎనీ టౌన్ కడప అన్ని చోట్ల వన్ టౌన్ ఏరియా ముస్లిమ్స్ ఉంటారు జనరలీ వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది బీజేపీ అంటే అలయన్స్ పార్ట్నర్స్ కానీ ఎలయన్స్లో పోటీ చేసిన వాళ్ళు అక్కడ అది అది పొలిటికల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అది ఎక్కడైతే ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉంటారో అక్కడే జనసేన తీసుకో లేకపోతే బీజేపీకి కూడా అది వాళ్ళు డిసైడ్ చేసుకొని అక్కడ ఉన్న క్యాండిడేట్లు అక్కడ ఉన్న ముస్లిం క్యాండిడేట్ పెట్టుకుని వాళ్ళు పోటీ చేయాలి కానీ ఒక హిందువుని పెట్టి ముస్లిం హెరియను మేము గెలవలేదు బీజేపీ వీళ్ళు ఓడిపోయని చెప్పి మహేష్ అండి అంత హాస్యాస్పదం ఎవరికి వాళ్ళ ఒపీనియన్ చెప్పితే పార్టీ లీడర్షిప్ ఏం చేస్తుంది ఖండించడం ఎందుకు అది జనసేన వరకు బీజేపీ వరకు వచ్చేటప్పటికి నిన్న ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినప్పుడు ఒక ఛానల్లో ఒక అధికార ప్రతి మాకు ఎలయన్సే లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏద్దాం అని చెప్పి సాగర్ మాట్లాడాడు రెండు రాకేష్ రెడ్డి మటుకు సన్నయ్య నొక్కులే అలా కాదు మీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అది ఇది సామిల్టైనన్స్గా నడిచింది భలే బాగుంది రెండు ఛానల్స్లో కూడా రెండు విధి విధానాలు తెలంగాణ బీజేపీ ఇది బట్ ఏదేమైనా కూడా డిఫెన్స్లో పడింది జనసేన ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా వచ్చింది బిలో ద బెల్ట్ కొట్టారని చెప్పి అందరికీ రెండు రోజుల ముందరే వాణి గారికి జనసేన ఓట్ వేయమని చెప్పి సోషల్ మీడియాలో వస్తే ఫేక్ ఒరిజినల్ ఫేక్ ఒరిజినల్ రెండు రోజుల నుంచి నడుస్తుంది నిన్ను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు వాణి గారికి ఓట్ అనేది ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎలక్షన్ అదే నిన్నంటే ఎలక్షన్ రోజున అది బిలో ద బెల్ట్ కొట్టారని చెప్పి నేషనల్ లెవెల్లో అది రిప్రికాషన్స్ ఉంటాయి అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తెలంగాణ బీజేపీ వాళ్ళు వాళ్ళు ప్రెస్టీజ్గా తీసుకుంటున్నారు రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వాళ్ళు ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు అలా అలాంటప్పుడు మన ఎలయన్స్ పార్ట్నర్ ఉన్నాడో లేదో లేదా సైలెంట్గా ఉండొచ్చు కదా బట్ ఏంటి రాజకీయ కారణాలు సో ఇవన్నీ కూడా వేచి ఆలోచించవలసిన విషయం కొన్ని మీడియా సంస్థలు ఏ విధంగా అయితే రాజకీయం నడుపుతున్నారో ఆ రాజకీయం ట్రాప్లో వీళ్ళందరూ పడ్డారు విశ్లేషకులు కూడా పడ్డారని చెప్పి క్లియర్గా కనబడుతుంది వెరీ క్లియర్ ట్వంటీ పర్సెంట్ తెలుగుదేశానికి ఉన్న ఫార్టీ పర్సెంట్ ఇంకో టెన్ పర్సెంట్ తగ్గింది అంటే గ్యాప్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ దాకా టచ్ అయిపోయింది అండ్ వీళ్ళ నాయకత్వాలు ఆంధ్ర రాష్ట్రంలో మాకు కొంత వ్యతిరేకత ఉంటుంది వ్యతిరేకత లేకుండా ఉండదని నేనేమన్నా మా కార్యక్రమాల్లో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా లేదంటే ఎవరన్నా చేసినా ఉంటా ఉంటాయి అది సహజం అది డెమోక్రటిక్ స్పిరిట్లో కానీ మాకు వ్యతిరేకంగా లీడర్షిప్ లేదని ఎంఫసైజ్ చేస్తున్నాం పార్టీలు ఉండొచ్చు కార్యకర్తలు ఉండొచ్చు లేదా ప్రజల్లో వ్యతిరేకత ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మాకే అందరూ ఉన్నారని అన్ను బట్ శాచురేషన్ లెవెల్లో వెల్ఫేర్ మెజర్స్ తీసుకువెళ్తున్నప్పుడు మేము ఎందుకు ఒకటి బాట చెప్పాలి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఫేమస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అశోక్ నగర్లో ఉన్నది ఆర్సి రెడ్డి గారు అని చెప్పి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సీఎం ఆఫీస్లో ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ అదే స్టడీ సర్కిల్లో చదువుకున్నారు ఆయన ఓపెనింగ్ క్లాస్లో ఫస్ట్ సెంటెన్స్ ఏమంటారంటే స్టడీ వెల్ తక్కువ చదువుతో తక్కువ ఇన్ఫర్మేషన్తో మీరు చదివితే ప్రిలిం పాస్ అయిపోతారు గ్రూప్ వన్ పాస్ అయిపోతారు మెయిన్ సివిల్స్లో ప్రిలిం పాస్ మెయిన్ ఫెయిల్ అయిపోతారు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతారు ఆ విధంగా ఈరోజు అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి మే మేము మాకు రాజకీయం కానీ లేదా ప్రజాసేవ మాకు అలవాటు అయింది కాబట్టి మేము ప్రతి గోలు ఎలా చూస్తున్నావు ఈ ప్రతి ప్రతి స్టెప్ ముందు అడుగు వేసుకుని వెళ్తున్నాం ఫైనల్ స్టెప్ కూడా మేము ఆలోచిస్తాం కానీ ఏదో చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న రాజకీయ కాంక్ష కోసం చెప్పి వాళ్ళని బెదిరించి వీళ్ళు బెదిరించి లేకపోతే వెల్ఫేర్ మిషన్స్ అయితే అంత ఆ ఏం కాదు ప్రజలు ఇప్పుడు డిస్బ డిస్బర్స్మెంట్ అంతా ఓటు బటన్ నొక్కితే డిస్బర్స్మెంట్ అవుతున్నదని అందరికీ తెలిసిన విషయం ఆ సిస్టంలోంచి తీస్తే ఏ విధంగా వస్తుంది పదే పదే వాలంటీర్ వ్యవస్థ ఏదో జన్భూమి కమిటీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు జన్భూమి కమిటీ మెంబర్ తెలుగుదేశం హయాంలో వాళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు వేరే వాలంటీర్ వ్యవస్థలో కానీ వార్డులో లేకపోతే పంచాయతీలో అపాయింట్ చేసిన వాళ్ళందరూ ఒక పరీక్ష పెట్టి అపాయింట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ ఏమన్నారు దాంట్లో అందరూ ఉన్నారు వాళ్ళని మీరు పుష్ చేస్తున్నారు మీరు ఓన్ చేసుకోవడం పోయి మీరు పుష్ చేస్తున్నారు మీరు అందరూ వైసీపీ వైసీపీ అని వేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎంతోమంది పనిచేస్తున్నారు ఆ మాట కదా నేను ఓపెన్గా చెప్పాను నాకు ఎంతోమంది ఫోన్ చేస్తే నో వెల్ఫేర్ మెజర్స్ ఏమీ ఆప్ చేయము కానీ వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని నేను చెప్పాను నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ అంటే అలాగే స్టేట్మెంట్షిప్కి వెళ్ళాలి కానీ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు నేను వచ్చి రాజకీయం చేస్తారు ప్రజలు వాళ్ళ జీవన విధానం చేసుకుంటూ ఉండాలి చదువుకునే వాళ్ళు చదువుకోవాలి ఆడుకునే ఆడుకోవాలి ఈ వ్యవసాయం చేశారు ఉద్యోగం చేశారు వాళ్ళు రాజకీయ నాయకులు కోరుకుంటారు ఒక దిశ దిశ క్రియేట్ చేయాలని వాళ్ళు లీడ్ చేయాలని కోరుకుంటారు రివర్స్లో ప్రజలు ముందరకు రోడ్డు మీదకి వస్తే అప్పుడు మేము వస్తాం అన్నది సరే ఇష్టం పాదయాత్రలో మాకున్న చిన్న చిన్న లోటుపాటు వల్ల ఎర్లీ జాన్ ఎర్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా అయ్యారు తర్వాత ప్రజలతో మామైకమై పాదయాత్ర చేసిన తర్వాత నేను ఉన్నాను విన్నాను అని చెప్పి ప్రజల దగ్గర నుంచి కో వాళ్ళ కోరికలు డిమాండ్లు ఆస్పిరేషన్ తెలుసుకుని అది ఇంప్లిమెంట్ చేశాం ఈరో ఈ ఇరవై నెలలో బొత్స సత్యనారాయణ గారు ఓపెన్గానే చెప్పారు నేను మా క్యాబినెట్ కోలీగ్స్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం ఒక రెండు మూడు మీటింగ్లు పెడితే బాగుంటుంది రాష్ట్రం మొత్తంలో లోకల్ బాడీస్ కానీ మున్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్కి అంటే నాకు నమ్మకం ఉన్నది ప్రజల మీద నేను నా సాయశక్తిలో నేను ట్రై చేశాను అని చెప్పి ఆయన బిలీవ్ చేశారు బట్ ఆ విధంగా తెలుగుదేశం నాయకత్వం మాట్లాడుతున్నదా కరెక్ట్గా వంద రోజుల్లో సాయి గారు లాస్ట్ హండ్రెడ్ డేస్లో టెన్ టు లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఓన్లీ తెలుగుదేశం నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్ ఆంధ్ర రాష్ట్రంలో మిగతా రోజులు లేరాళ్ళు కరెక్ట్గా టెన్ టు ట్వెల్వ్ డేసే పవన్ కళ్యాణ్ గారు రోజున్నారే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో బట్ రాజకీయం చేస్తానంటున్నారు సోమవీరాజు విరాజుగా లాస్ట్ హండ్రెడ్ డేస్లో ఒక ట్వంటీ డేస్ ఇతర రాష్ట్రాల్లో తిరగాల్సి వచ్చింది అది వారిష్టం నేను అనేది మీ దెన్ మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఉందా ఆంధ్ర రాష్ట్ర నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీ ఇరవై ఐదు ఎంపీలు కోర్డినేటర్స్ ఎస్టాబ్లిష్ చేశారా లేరు కదా మీకు మాకైతే సిస్టమ్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ కోలీగ్స్ నమ్మారు ఎమ్మెల్యేలు నమ్మారు ఇన్ఛార్జీలు నమ్మారు మీరు చేసుకుని రండి అని చెప్పి అన్నారు దానికి ఒక మాట అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు గెలుచుకుని రండి అంటే మరి నాకు నేనైనా అదే చెప్తాను అదే పెద్దిరెడ్డి గారు అన్నారు నేనన్నా కూడా అదే చేసేవాడిని అని ఇంకా ఆయన రెండు అడుగులు ముందరుకేసి నేనైతే మిగతా వాళ్ళందరూ ఉండేవారు కాదు బీజేపీ చేసిన విధంగా లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన విధంగా చేసేవాడిని అన్న విధంగా మీనింగ్ వస్తే దానికి మళ్ళీ ఏదో ఏదో చెప్పారు గెలుచుకుని రమ్మనే అంటాం అందరూ కూడా బట్ ఓడిపోయి రమ్మని ఏదైనా నాయకత్వం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేసిన ప్రజలకి ఒక ఎంఐఎం కార్యకర్త ఒక ఎంఐఎం లీడర్ ఎస్పెషలీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేకపోతే అజుద్దీన్ ఓవైసీ గారు వెల్ ఎడ్యుకేటెడ్ ఎక్స్ట్రీమ్లీ పొలైట్ జెంటల్మెన్ అక్బుర్ వేసి బంజారేజ్లో కలిసినప్పుడు అంత పొలైట్ జెంట్మెన్ ఎవరు ఉండరండి దేశంలో అజదుద్దీనో వేసి ఢిల్లీలో కలిస్తే అంత పొలైట్ జెంట్మెంట్ ఎవరు ఉండరు బట్ వీళ్ళిద్దరూ కూడా చార్మినార్కి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో దేవుళ్ళ దగ్గర నుంచి మొత్తం మనుషుల దగ్గర నుంచి ఆ హిందువుల దగ్గర నుంచి అన్ని ఏదో వేసేసుకుంటారు వాళ్ళు ఇంకా అసభ్యంగా అగౌరవంగా రాజకీయం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా వాళ్ళు పోటీపడి పోటీపడి ఏ విధంగా మాట్లాడారంటే ప్రజల్ని రెచ్చగొట్టడం ట్రై చేశారు ప్రజలు చైతన్యపరచడం వేరు రెచ్చగొట్టడం వేరు వారు మాట్లాడిన మాటల మీద చైతన్యపరిచి చైతన్యంలో వాళ్ళు వచ్చి ఓటు తెలుగుదేశం వేయవలసింది పోయి వీళ్ళు రెచ్చకూడదు నీకు సిగ్గుందా అది ఉందా అది ఉందా అగౌరంగా జస్ట్ ఎంఐఎం కార్యకర్తగా మాట్లాడారు ప్రజలు హర్షించలేదు అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళి కోరి డిమాండ్ చేస్తే లేకపోతే అడిగితే కదా రిక్వెస్ట్ చేస్తే కదా డిమాండ్ అవ్వండి రిక్వెస్ట్ అవ్వండి లేకపోతే బతిమాలనండి వెళ్ళి అడగాలి కదా ఎవరైనా చెయ్యాలి కదా సో ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్ అండి అండ్ డెఫినెట్లీ మీరు అన్నాడు దుగ్గరా శ్రీనివాస్ గారు ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ అగైన్ ఓపెన్గా మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను మాట్లాడకూడదు కులాల గురించి తెలుగుదేశానికైతే ఆ కులం అటాచ్డ్ ఉంది దెర్ ఇస్ నో డౌట్ వైఎస్ఆర్సీపీకి అందరూ ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత రాజ్యాధికారం వచ్చింది ఇన్ని నెంబర్స్ వచ్చినాయి కొంతమంది ఉంటే వచ్చేవారు కాదు అదేవిధంగా జనసేనకి మీరన్న విధంగా అందరూ ఉండుంటే వాళ్ళకి వాళ్ళ వర్గం ఉండుంటే వాళ్ళు గెలిచేవారు లేరు అక్కడ సో డోంట్ అట్రిబ్యూట్ దట్ ఏ కులం ఆ పార్టీకి ఉంది ఈ కులం ఆ పార్టీకి ఉంది కదా రాజ్యాధికారంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు అందరూ ఉన్నారు రెడ్లు బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఉంటేనే గెలవగలం గెలుస్తాం లేకపోతే అది అధికారం రాదు ఆ విధంగా నడుచుకున్నాం మేము మారేమంటున్నాం కదా అపోజిషన్ స్టేటస్ నుంచి సీఎంకి ఎలాగో వచ్చామంటే మేము మారాం అందరినీ ఓన్ చేసుకున్నాం అందరి కార్యక్రమాలు తీసుకున్నాం రీసెంట్గా మేము ఈబీసీకి కూడా అంటే ఫార్వర్డ్ ఎకనామిక్ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఎకనామిక్ వీకర్ కూడా మేము స్కీమ్ తీసుకుని వచ్చాం కదండి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి ఎలాగా చేస్తున్నాం వీరికి కూడా రావడం జరిగింది కదా సో ఇవన్నీ కూడా క్రమేపీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం ప్రతి కార్యక్రమం ఉట్టి వెల్ఫేర్ అండ్ కాదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ యాక్టివిటీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యత్యాసం అది అప్రాపరేట్ టైంలో చెప్తాను